హాయ్ ఫ్రెండ్స్, వెల్కమ్ టు టాకింగ్ ఫిలిమ్స్. నేను మీ భాను ప్రకాష్. ఈరోజు మనం మాట్లాడుకోబోయే సినిమా ఈరోజే రిలీజ్ అయిన కళ్యాణ్ రామ్ హీరోగా యాక్ట్ చేసి మనకి రాజేందర్ రెడ్డి దర్శకత్వంలో వచ్చిన అమిగోస్ అన్న ఫిలిం. అమిగోస్ స్పానిష్ వర్డ్ అది. సో అది మనకి సినిమా ఒక సింగిల్ లైన్లో చెప్పాలంటే ట్రైలర్లో ఉన్నదే అండి. ట్రైలర్లో మనకి ఏముంటుంది, ఒక్కరే పోలికల్లో ఉన్న ఇంకా ఇద్దరు, వీళ్ళు ముగ్గురు కలుస్తారు, దాంట్లో ఒకడు విలన్, వాడు ఒక ఇంకొకరిని చంపేసి వాడు ప్లేస్లో వెళ్ళి పోవాలనుకుంటాడు. ఎవరెవరు అంటే, ఒకరు మైకిల్ అనేవాడు, ఇంకొకడు కనడిగా సాఫ్ట్వేర్ ఇంజనీరు, ఇంకొక అతను వాళ్ళ ఫాదర్, మన హీరో వచ్చేసి కళ్యాణ్ రామ్ ఫాదర్ బిజినెస్ చూస్తున్న అతను, సమ్ కన్స్ట్రక్షన్ ఏదో ఆ రియల్ ఎస్టేట్కి సంబంధించింది ఏదో అది చేస్తున్న అతను, అతని మామ వచ్చేసి మేనమామ వచ్చేసి బ్రహ్మాజీ గారు, వీళ్ళు గోవాలో కలుసుకుంటారు. తీరా తెలిసేది ఏంట్రా అంటే, ఈ మైకిల్ అనేటోడు అసలు పేరు మైకిల్ కాదు, బెంగాలీ పేరు, ఆర్మ్స్ డీలర్ వాడు. సో ఎన్ఐఏ వాళ్ళు వాడిని 6 నెలలుగా గాలిస్తూ ఉంటే వాడు ఇటు వచ్చేసి మన హీరోని చంపేసి ఆ ప్లేస్లో మనోడు ఉండాలా అనుకుంటాడు. కాకపోతే కొద్దిగా బెడ్స్ కొట్టి ఏం జరిగింది, వేరేవాడు జైల్లోకి వెళ్ళి ఎన్ఐఏ, ఇదంతా ఏదేదో జరుగుతూ ఉంటుంది. సినిమా స్టోరీ అంతే. ఈ సినిమా స్టోరీ మనం సినిమా చూస్తున్నప్పుడు ఒరే, ఈ స్టోరీ మనం ముగ్గురు కాకుండా ఇద్దరు ఉన్నట్టే ఉందంటే కళ్యాణ్ రామే చేస్తున్నారు. హరే రాము హే రామ్ ఒక సినిమా, అన్నదమ్ములుగా ఉంటారు, ఒకడు ఇంకొకటిని చంపేసి వాడు ప్లేస్కి వెళ్ళాలనుకుంటాడు. ఇంచుమించు సేమ్ ఇదే. కాకపోతే వీళ్ళు వీళ్ళకి లెక్కనేసుకున్నారు, వాళ్ళకి వాళ్ళు లెక్కనేసుకున్నారు. కాకపోతే దీంట్లో అదేంది పేరు డోబుల్ గ్యాంగర్ అన్న వర్డ్ వాడాడు. అంటే ఒక వీళ్ళు బ్రదర్స్ కాదు, ఏ సంబంధం లేకుండా లుక్ అలైక్స్ ఉన్నోళ్ళని అది పిలుస్తారు డోబుల్ గ్యాంగర్. ఒక వెబ్సైట్ ఇచ్చేసాడు సినిమా చూస్తున్నంతసేపు. ఆ వెబ్సైట్కి ప్రమోషనల్ యాక్టివిటీ లెక్క అనిపించింది, కానీ ఏదో సినిమా ఏందో జరుగుతూ ఉంది అన్నట్టుగా ఉంది. దీంట్లో మళ్ళీ అంత సినిమా అంతా మనకి కొద్దిగా ఏదో పోతా ఉంది, ఏదో తీస్తూ ఉన్నారు. ఒక మీకు ఆ ఒక్క పాయింట్ తప్పించి మిగతా సినిమాలో కొత్తదనం ఏం లేదు, నార్మల్గా ఉంది. కాకపోతే సినిమాను కూర్చోబెట్టింది ఏంది పాజిటివ్ సీన్ర అంటే, గిబ్రన్ ఇచ్చిన మ్యూజిక్ బ్యాక్గ్రౌండ్ స్కోర్ అదిరిపోద్ది. టెనెంట్ చూసిన వాళ్ళకైతే ఇంకా బాగా తెలుస్తుంది, ఎందుకంటే టెనెంట్ మ్యూజికే బేస్ లైన్ వేసుకొని దానికి మన గిబ్రన్ కొద్దిగా అటు ఇటు యాడ్ చేసుకున్నాడు. అయినప్పటికీ స్టార్టింగ్ నుంచి కూర్చున్నా ఇది ఇన్నట్టుంది, ఈ మ్యూజిక్ ఆ బీట్ బాగా భలే వస్తూ ఉంటుంది. అట్మాస్ ఉన్న థియేటర్లో చూసారంటే మటుకు మీకు భలే అనిపిస్తుంది ఆ ఫీల్. ఇది ఇన్నట్టుందే ఇన్నట్టుంది అని ఇంటర్వెల్లో వెలిగింది, ఓ ఇటనెట్ మ్యూజిక్ కదా అనేసి. అయినప్పటికీ మ్యూజిక్ బ్యాక్గ్రౌండ్ స్కోర్ సూపర్. వెళ్ళి కూర్చొని కళ్ళు మూసుకొని హ్యాపీగా మ్యూజిక్ ఇన్ రావచ్చు, అంత బాగుంది మ్యూజిక్. దాని తర్వాత కళ్యాణ్ రామ్ ట్రిపుల్ యాక్షన్ బాగా కష్టపడి చేశాడు, మనకి ఆ వేరియేషన్ చూపించేకి చూశాడు. వేరియేషన్ మనకి కనిపిస్తుంది. ఇన్ఫ్యాక్ట్ ముగ్గురు ఒకరు ఉన్నప్పటికీ ఆ మైన్యూట్ ఫేషియల్ ఎక్స్ప్రెషన్లో కూడా మనకి ఆ ఇది కనిపిస్తుంది అన్నమాట. సో మైకిల్ అనేటోడు కొద్దిగా ఎప్పుడు కొద్దిగా కోపంగా అన్నట్టు ఒక ఫీల్లో ఉంటుంది, కొద్దిగా ఎక్కువ ప్లెజెంట్గా స్మైల్గా ఇతను ఉంటారు కన్నడిగా సాఫ్ట్వేర్ ఇంజనీరు ఆ ఇది అన్నమాట. ఇంకా హీరోయిన్, హీరోయిన్కి మనం వచ్చి మాట్లాడాలి అంటే హీరోయిన్ ఆశికా రంగనాథ్ కన్నడిగా అమ్మాయి, అక్కడ కొద్దిగా మంచి పేరు ఉంది, ఇక్కడ తెలుగులో ఫస్ట్ సినిమా అనుకుంటా. ఆమెది చాలా తక్కువే. ఇన్ఫ్యాక్ట్ ఫస్ట్ హాఫ్లో అన్న 2-3 సీన్లు వస్తుంది, సెకండ్ హాఫ్ అంత ఆ ఇది కూడా లేదు. ఏదో పాటల్లో తప్పించి ఒక సీన్ పాట ముందు, రెగ్యులర్ కమర్షియల్ వచ్చినప్పుడు ఉంటుంది కదా హీరోయిన్ స్పేస్, అంతే పాట ముందు వస్తుంది డైలాగు పాట అన్నట్టు. ఇక్కడ పాటలు కూడా ఎక్కువ లేవు. సో ఆమె కంటెంట్ కూడా అంతే తక్కువ ఉంది. కాకపోతే ఆ ఉన్న తక్కువలో కొద్దిగా క్యూట్గా ఉండి కనిపించి వెళ్ళిపోయేలాగే ఉంది, మనకైతే పెద్ద అబ్జెక్షనబుల్గా లేదు. మనం ఇంకొకటి మేజర్ చెప్పుకోవాల్సింది ఏంద్రా అంటే, దీంట్లో పాట బాలయ్యబాబు సాంగ్ రీమిక్స్ చేశారు ఎన్నో రాత్రులు వస్తాయి కానీ, అది ధర్మక్షేత్రంలో వచ్చింది బాలయ్యబాబు దివ్యభారతి సాంగ్. అది యాక్చువల్గా తమిళ్ది సత్యరాజ్ భానుప్రియ సాంగ్, పాడింది తమిళ్లో వచ్చేసి యేసుదాసు, తెలుగులో వచ్చేసి ఎస్పీబి పాడారు ఒరిజినల్ సాంగ్ ఇళయరాజా. ఆ సాంగ్ మనం పిక్చరైజేషన్ చూసామంటే కొద్దిగా
సెక్సీగా ఉంటుంది కానీ రాత్రులప్పుడు వేస్తూ ఉంటారు. కాకపోతే హార్సు గీర్సు ఇవన్నీ పిక్చరైజేషన్ కొద్దిగా బలంగా భారీగా ఉంటుంది. అది ఈ సాంగ్కి వచ్చేసరికి మేబీ ఆ ఒరిజినల్ గుర్రాలని లేకుండా ఇంకా బొమ్మ గుర్రాలన్నీ చేసి పెట్టున్నారు. మేబీ పెటా వీళ్ళంతా ఉండి ఎనిమల్స్ నో హామ్ అన్నట్టు దానికి ఏమన్నా ఇది చేశారేమో కానీ ఆ పాట నాకు కొద్దిగా లెట్ డౌన్ అనే అనిపించింది. నాకు బాలయ్యబాబుదే కొద్దిగా ఏదో కొద్దిగా ఆవిష్పడినా కానీ బాలయ్యబాబుదే కొద్దిగా బాగా అనిపించింది. అవుటర్ ఇదంతా ఇదంతా ఒక స్టూడియో సెటప్లో వేసేసారు కానీ ఆ గుర్రాలు కూడా మనకి బొమ్మ గుర్రాలు వేసి ఇది వేసినప్పుడు నాకు కొద్దిగా ఆనలేదు. కొంతమందికి నచ్చే వాళ్ళకి నచ్చవచ్చు, కాకపోతే ఇది చరణ్ పాడారు అనుకుంటా నాకు తెలియదు, నేను చూడలేదు అది ఎవరు పాడారు అని. కానీ ఎస్పీబీయే కొద్దిగా బాగా అనిపించింది ఆ వాయిస్ అదంతా. మధ్యలో ఆహా ఊహ అన్నది మటుకు ఎస్పీబీ వాయిస్ ఉన్నట్టు నాకైతే అనిపించింది. మీకు అది ఎస్పీబీ వాయిసా లేదా మీకేమనిపించిందో కింద కామెంట్స్లో అయితే రాయండి. ఇవన్నీ కాకుండా ఇంకేముంది, పిక్చరైజేషన్ కెమెరా వర్క్ అయితే మటుకు మనకి చాలా అద్భుతంగా అనిపిస్తుంది. మనకి సినిమాటోగ్రఫీ సౌందర్ రాజన్ గారు చేశారు. ఏం కావాలో సినిమాకి అది మటుకు అద్భుతంగా చేశారు. ఆ గోవా సీన్స్ కానీ, ఎందుకంటే ఆ గోవా ఆ పాంజిమ్ అటు సైడు ఇది తీసిన సీన్సే ఉన్నాయి, అవన్నీ కూడా పిక్చరైజేషన్ మటుకు చాలా బ్యూటిఫుల్గా వచ్చింది. అన్నీ ఏం కావాలో సినిమాకి అదైతే మటుకు పర్ఫెక్ట్గా అయితే చేసి పెట్టారు. అది కాకుండా మనం ఎడిటింగ్ వర్క్ వచ్చినా కానీ ఎడిటింగ్ వర్క్ కూడా మనం దాన్ని మెచ్చుకోవాల్సిందే. మరి ప్రాబ్లం ఏంటంటే అంటే కొద్దిగా రైటింగ్లోనే ఇంకొద్దిగా ఇంట్రెస్టింగ్గా ఉండుంటే ఇంకొద్దిగా బాగుండేదేమో అన్నట్టుగా మనకి ఖచ్చితంగా అనిపిస్తుంది. ఆ క్యాట్ అండ్ మౌస్ గేమ్ అని ఏదైతే అనుకున్నాడో అది కూడా అంత అనిపించలేదు. మామూలుగా ప్రతి సినిమాలో మనం పోలీసులను ఎదవలం చేస్తున్నాం, ఈ సినిమాలో ఎన్ఐఏని కూడా ఎదవలం చేశాడు అంతే అనమాట. అంత తోపు ఇది అన్నట్టు చూపించాడు. ఎన్ఐఏ వాళ్ళంతా ఎదవలే అన్నట్టు చూపించాడు. ఇంకా ఆ ఎన్ఐఏ ఆఫీసర్ వీడికి ఎందుకు హెల్ప్ చేస్తున్నాడు ఆ ఇదైతే మనకి రివీల్ కాలేదు. అది వాడు ఎందుకు హెల్ప్ చేస్తున్నాడు, వీడికి వాడికి ఏం సంబంధం ఉంది, ఏదో సంబంధం ఉంది అని అట్ట ఇట్లాంటి చాలా లూప్ హోల్స్ సినిమాల్లో అయితే మనకి బాగా కనిపిస్తాయి. అవన్నీ వదిలేసి లేదు మనము సినిమా వెళ్ళి చూడాలి అంటే చూడడానికి రెండు కారణాలు, ఒకటి బ్యాక్గ్రౌండ్ మ్యూజిక్, ఇంకోటి కళ్యాణ్ రామ్. ఈ రెండు తప్పించి మిగతా ఎంత నాకు తెలిసి ఈ రెండు మనకి ఇంట్రెస్ట్ లేదు అంటే సినిమా పోవడం వేస్ట్, మనం ఓటీటీలో చూడవచ్చు. లేదు నాకు కళ్యాణ్ రామ్ నేను చూడాలనుకుంటే మటుకు థియేటర్కి వెళ్ళి చూడండి, వన్ టైం వాచ్ పెద్ద ఎగేసుకొని ఎగ్జైట్మెంట్ అయ్యి చూడాల్సిన పరిస్థితులు అయితే లేవు. చూడాలనుకున్న వాళ్ళు థియేటర్కి వెళ్ళి చూడండి. ఇంకా లేదు మనం వెయిట్ చేసామంటే నెట్ఫ్లిక్స్లోనే వస్తుంది ఇది, మేబీ నెలన్నర తర్వాత అయితే వచ్చేస్తుంది. మంచి క్వాలిటీలో హ్యాపీలో ఇంటిలో కూర్చొని చూడాలనుకుంటే హోమ్ థియేటర్ ఉంటే చాలా బాగుంటుంది. లేదంటే మీరు ఆ బ్యాక్గ్రౌండ్ మ్యూజిక్ అని ఎంజాయ్ చేయలేరు ఖచ్చితంగా. ఈ మూవీ గురించి అంతే. మనం ఇంకో మూవీ గురించి ఇంకో వీడియోలో మాట్లాడుకుందాం. అప్పుడు దాకా ఈ వీడియో మీకు నచ్చిందంటే లైక్ చేయండి, ఇంకా నచ్చిందంటే మీ ఫ్రెండ్స్తో షేర్ చేసుకోండి. మీరు సినిమా చూస్తుంటే మీకేమనిపించిందో కింద కామెంట్స్లో రాయండి. ఇలాంటి వీడియోస్ మీకు మరికొన్ని కావాలా చూడాలనుకుంటే మటుకు కింద ఉన్న సబ్స్క్రైబ్ బటన్ క్లిక్ చేయండి. అలాగే పక్కనున్న బెల్ ఐకాన్ కూడా క్లిక్ చేశారంటే మా వీడియోస్ మీకు ఆన్ టైంలో వచ్చి చేరుతాయి. ఇంకో వీడియోలో కలుద్దాం. థ్యాంక్ యూ.